నమస్కారం. నమస్కారం, మాకు కోరుతున్నాం, మన వీక్షకులు కూడా నమస్కారం. సార్, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, సో వీళ్ళిద్దరూ ఒక పిన్నీస్ దగ్గర నుంచి ఎర్రచందనం వరకు వీళ్ళు చెయ్యని అరాచకం లేదు అని చెప్పి వింటా ఉన్నాము. కానీ వాళ్ళు గెలవడం కూడా చాలామంది ప్రజలకు ఆశ్చర్యాన్ని కూడా కలిగించింది. సో మరి ఎలా గెలిచారు అన్నది ఎవరికి తెలియని విషయము. అయితే ఇప్పుడు వాళ్ళు మరి గెలిచాక ఇప్పటి వరకు కూడా నియోజకవర్గంలో అడుగు పెట్టలేదు. మొదటిసారి మరి పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి పొంగనూరు నియోజకవర్గానికి వెళ్ళారు. అక్కడ ఆయనకి చేదు అనుభవం ఎదురైంది. అక్కడ టీడీపీ కార్యకర్తలు అంటున్నారు, ప్రజలు అంటున్నారు, వాళ్ళ వ్యతిరేకులు అంటున్నారు, వాళ్ళపై తిరుగుబాటు చేశారు అంటున్నారు. సో దీనికి నుంచి వైసీపీ దుష్ప్రచారం అయితే మొదలుపెట్టింది కావాలని టీడీపీ వాళ్ళ నుంచి. ఇప్పుడు టీడీపీ వాళ్ళైతే టీడీపీ పార్టీ నిలువరిస్తే ఆగుతారు, మరి వాళ్ళ అక్రమాలకు బలైన ప్రజలు ఆగుతారా? నిజంగానే ఇది టీడీపీ వాళ్ళు ఇట్లా చేస్తున్నారా? మరి వైసీపీ వాళ్ళు ప్రచారం చేసినట్టు ఏం చెప్తారు మీరు? ఇప్పుడు పొంగనూరు మున్సిపల్ చైర్మన్ అలీం బాషా అన్నారు, ఆయన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు అనుచరుడి, పెద్ద అదే వర్గం నుంచి గెలిచాడు. కానీ ఇతను ఈ పార్టీ ఓడిపోయిన తర్వాత తను 12 మంది కౌన్సిలర్తో సహా పార్టీకి రాజీనామా చేసి అతను చెప్పిన మాట ఏంటంటే, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కింద ఎవరు పెరగలేరు, వాళ్ళు ఎవరు కూడా అధికారం అనేది అనుభవించలేరు, ఒట్టి నామమాత్ర పదవులే తప్ప మాకు ఈ మున్సిపల్ చైర్మన్గా కానీ కౌన్సిలర్లు కానీ మాకేం అధికారాలు ఇవ్వని వాళ్ళు బయటకు వచ్చారంటేనే ఎలాంటి నియంతృత్వ ధోరణి ఆ నియోజకవర్గాల్లో ఉందనేది మనకు అర్థమవుతుంది. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎట్లట్లా అయితే ఆర్థికంగా రాజకీయంగా పెరుగుతూ వచ్చాడు, ఇక ఆయన చిత్తూరు జిల్లా అనేది నా ప్రైవేట్ ఎస్టేట్ అనుకునే పరిస్థితికి వచ్చింది. ఎవరిని కేర్ చేయకపోవటం, అన్నిట్లోనూ మేమే పెద్ద పెద్దారెడ్లు అని వీళ్ళిద్దరు బయలుదేరుతున్నారు. దాంతో చాలామంది ప్రజలు వీళ్ళ దాష్టికాలకు గురి అయ్యి ఏమి చేయలేని పరిస్థితుల్లో నిస్సహాయంగా ఉండిపోయారు ఇన్నాళ్ళ నుంచి. పార్టీ కూడా గత 5 ఏళ్ళుగా వాళ్ళు అధికారంలో ఉన్నారు కాబట్టి ఇప్పుడు ఎప్పుడైతే పార్టీ ఓడిపోయిందో అందరికీ కొంత స్వేచ్ఛ గాలు పీల్చుకునే అవకాశం వచ్చింది, బయటపడుతున్నారు. మీకు గుర్తుందో లేదో, ఇదివరకు ఉత్తరాంధ్ర నుంచి చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ చేసిన టైంలో ఒక 3-4 కార్యకర్తలు, తెలుగుదేశం అభిమానులు, కార్యకర్తలు కూడా కాదు, వాళ్ళు తిరుపతికి సైకిళ్ళ మీద వెళ్తూ ఈ పొంగనూరు మీదుగా వెళ్తున్న సందర్భంలో వాళ్ళని పట్టుకుని కొట్టడం, హింసించడం, అవమానంగా మాట్లాడటం ఇవన్నీ జరిగినాయి. కానీ ఎవరు నోరు విప్పి మాట్లాడిన వాళ్ళు లేరు. అసలు అటువంటి, అంటే ఉత్తరాంధ్ర వాళ్ళు రాయలసీమకు రావటం తప్ప, రాయలసీమలో పొంగనూరు లాంటి ఒక పెత్తందారి నియోజకవర్గంలో నుంచి సైకిళ్ళు వేసుకెళ్ళటం తప్ప, అదే ర్యాలీ కూడా కాదు, ఇండివిజువల్గా వెళ్తుంటే వాళ్ళని ఇక్కడ ఒక ఊళ్ళో హోటల్ దగ్గర ఆగితే పట్టుకుని కొట్టి బట్టలోడదీసి అవమానకరంగా, తర్వాత సైకిళ్ళు జెండాలు అన్నీ పడేసి సైకిళ్ళని ధ్వంసం చేసి, అసలు ఇక్కడికి ఎట్టా వచ్చారు మీరంటే, ఉత్తరాంధ్ర వాళ్ళు పొంగనూరు రాకూడదా, అదేమన్నా ప్రైవేట్ ఎస్టేటా, కనీసం వీళ్ళు ఖండించిన సందర్భం ముఖ్యమంత్రి కానీ ఏమి జరగల. అసలు పీలేరు, అసలు రామచంద్రారెడ్డి గారు అంతకుముందు పీలేరు నియోజకవర్గం ఎమ్మెల్యే అయితే ఈ నియోజకవర్గాల పునర్ ఏర్పాటులో మండలం ఇక్కడికి వచ్చింది పొంగనూరుకి. అంతకుముందు ఈ బాధలు అక్కడ పడ్డారు. అప్పట్లో ఈయన మీద చాలా ఆరోపణలు ఉన్నాయి, ఇది అటవీ భూములు ఆక్రమించుకున్నాడని కూడా చాలా ఉన్నాయి. ఇప్పుడు ఈ ప్రభుత్వం కనుక అటవీ భూముల సర్వేలు కనుక తీసుకుంటే ఎక్కడెక్కడ ఆక్రమించింది ప్రజలే చూపిస్తారు. ఏ గ్రామంలో ప్రజలు కనుక ఆహ్వానించి ఎక్కడెక్కడ మీ అడవుల్ని కొట్టేసి వ్యవసాయ భూములుగా మార్చారు ఈ పెద్ద మనుషులని కనుక అడిగితే పీలేరులో బయటపడతాయి, అటు పొంగనూరు వైపు కూడా బయటపడతాయి. వీళ్ళు బాగా డబ్బులకి ఇదయ్యి చిత్తూరు జిల్లా ప్రజలకు ఎవడో ఎదురు తిరగకూడదు అన్నంత శాసించే స్థాయికి ఎదిగారు. ఇప్పుడు ఈ మొన్న మధ్య పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు కూడా అక్కడికి వెళ్తే ల్యాండ్ ఆర్డర్ ఇష్యూస్ వస్తాయని చెప్పి పోలీసులు ఆపారు. ఇప్పుడు ఈయన పొంగనూరు వెళ్ళాడు రెడ్డపరెడ్డి అని చిత్తూరు ఎక్స్ ఎంపీని పలకరించడానికి, ఆయన ఓడిపోయాడు కదా ఆ సందర్భంగా పలకరించడానికి వెళ్ళాడేమో అనుకుంటున్నాను నేను. పరామర్శకి వెళ్ళేటప్పటికి తటస్థులు ఉండారు, తెలుగుదేశంలోనూ వీళ్ళ బాధితులుగా ఇన్ని సంవత్సరాల నుంచి వీళ్ళు పెట్టిన అక్రమ కేసులు, అక్రమ దాడులకు గురైన వాళ్ళు, వాళ్ళంతా కూడా మూకుమ్మడిగా వచ్చి మిథున్ రెడ్డిని వెనక్కి వెళ్ళిపోమ్మని స్లోగన్స్ ఇవ్వడం జరిగింది. మిథున్ రెడ్డి అభిమానులు కూడా వీళ్ళ మీద ఎగబడి కుర్చీలు అవి పట్టుకుని కొట్టడానికి ప్రయత్నించారు. దుర్భాషలు రెండు వర్గాలు జరిగినాయి. ఈ విషయం ఏంటంటే ఈ అధికారం వాళ్ళు పోయిందని వాళ్ళకి వాళ్ళు ఫీల్ అవట్లా, ఇంకా మా పెత్తనమే చిత్తూరు జిల్లాలో ఎందుకు జరగట్లేదు, పోలీసులు మాకు తాబేదారులుగా ఎందుకు వ్యవహరించట్లేదు అన్న ఇది కనపడుతుంది. అంటే ఇదివరకల్లా వాళ్ళు ఏది చేసినా అదే రైట్ కదా, ఇప్పుడు ప్రభుత్వం మారినా మాదే పై చేయని చూపించుకోవడానికి వీళ్ళిద్దరు కూడా, మీరు అన్నారు కదా ఇద్దరు గెలిచారని, ఆయనే కాదు ఇంకొక మన వీళ్ళ తమ్ముడు కూడా గెలిచాడు, రామచంద్రారెడ్డి గారు తమ్ముడు కూడా వేరే నియోజకవర్గం నుంచి కూడా గెలిచాడు ఎమ్మెల్యేగా. కాబట్టి మా కుటుంబానికి తిరుగులేదు, మేము ఎట్టి పరిస్థితుల్లోనూ మా చిత్తూరు జిల్లా మా
గుప్పిట్లో ఉండాలన్న పట్టుదలగా వ్యవహరిస్తున్నారు వీళ్ళు. ప్రజలేమో మాకు ఇప్పటికన్నా స్వేచ్ఛ రావాలి, ప్రభుత్వం మారినా కూడా ఏళ్ల పెత్తనం ఏంటని ప్రజలది. పోలీసుల దగ్గరికి వెళ్ళినా కూడా ఎవడు యాక్షన్ తీసుకోవట్లేదు, పోలీసులను కూడా మార్చాలి, గతంలో ఉండాలని కూడా వాళ్ళు కోరుతున్నారు. చిత్తూరు జిల్లా మరీ ముఖ్యంగా పొంగనూరు నియోజకవర్గంలో, తర్వాత రాజంపేట నియోజకవర్గంలో కూడా అదే పరిస్థితి. మిథున్ రెడ్డి గారి ఇదిలో మేము ఆగడాలు తట్టుకోలేకపోతున్నామని. కాబట్టి చూడాలమ్మా, వీళ్ళు ప్రభుత్వం కూడా బేసిక్గా ఎక్కడైతే ఈయనకు అనుచరులుగా ఉండి తొత్తులుగా వ్యవహరించిన పోలీసుల్ని ముందు మారిస్తే ప్రజలకు కొంత రిలీఫ్ వస్తుంది. అంటే ముఖ్యంగా ఈయన చిత్తూరు జిల్లాలో కూడా 3,000 ఎకరాల పైన ఈయన కొడుకు దోచుకున్నారు, టీటీడీ మఠం భూములు కూడా దోచుకున్నారని చెప్పి. సో వాళ్ళ నుంచి ఇప్పుడైతే చాలా వ్యతిరేకత ఉంది. ఇవనే కాదు, ఇంకా చాలా కూడా ఆయన చేయడం నేపథ్యంలో మరి వాళ్ళందరూ కూడా ఇప్పుడు రివర్స్ అయ్యి వచ్చి ఉండొచ్చు కదా. ఇది ఓన్లీ టీడీపీ కార్యకర్తల పని, టీడీపీ కార్యకర్తలు ఇందాక చెప్పాను మీతో, తటస్థులు కూడా ఉన్నారు ఇందులో. వీళ్ళ దాష్టికానికి గురైన వాళ్ళు ఈ పార్టీ ఆ పార్టీ అని లేదు, వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఉన్నా కూడా ఆచరణ లేదు. ఆయనకి సొంతంగా డబ్బు రావటం ముఖ్యంగానే, ఆడ అవతల ఏ పార్టీ అనేది ఆయనకు అనవసరం. వైఎస్ఆర్సీపీ వాడు భూములు దోచుకున్నా వచ్చేది భూమే, తెలుగుదేశం వాళ్ళని దోపిడీ చేసినా వచ్చేది భూమే. ఆడికి పార్టీ ఏదైతే ఉంది ముదిరిపోయినాడికి. కాబట్టి తటస్థులు కూడా బాధపడుతున్నారు. ఇప్పుడు పీలేరు నియోజకవర్గంలో ఆయన కనీసం ఒక 25-30 ఏళ్ల క్రితం నుంచి చేసిన అకృత్యాలన్నీ బయటికి తీస్తే ప్రభుత్వం చాలా అటవీ భూములు ప్రైవేట్ తోటలు వేసేసారు, మామిడి తోటలు ఇవో ఇష్టం వచ్చినట్టు. అవన్నీ కూడా రికవర్ చేయాలి గవర్నమెంట్. ఇప్పటికన్నా అదేం బహిరంగ రహస్యాలే, అదేం రహస్యంగా ఆయన పట్టాలు కట్టుకుని చేసిందేం కాదు. ఊళ్ళల్లో ఎవరిని అడిగినా చెబుతారు గతంలో వీళ్ళ విఆర్ఓలు వీళ్ళ బంధువులు ఉండ ఏరియాస్ ఇంకా బాగా చేశారు. అటవీ భూముల సంగతి చెప్తున్నాను నేను, గనులు కానీ రిలేషన్సే విఆర్ఓలుగా ఉండారు ఆ టైముల్లో. వాళ్ళు వీళ్ళకి సహకరించారు, వాళ్ళకి ఏదో తులవ ఫలం పడేశారు, అందులో మన పెద్ద ఆయన బెనిఫిట్ అవుతున్నాడంటే వాళ్ళకి పోయేదే ఉంది. ఎటగు గవర్నమెంట్ది అటవీ శాఖ భూమి, అట్లాగే గనుల శాఖ ప్రభుత్వ భూమి, గనులు తవ్వుకెళ్ళిపోతే ఏం నష్టం, అట్లా సహకరించారు. దాంతోనే ఇప్పుడు పెద్దిరెడ్డి పెద్దారెడ్డి అయ్యాడు. పెద్దారెడ్డి అయిపోయి ఇవాళకి ఇంకా నాకు జిల్లా నా కాళ్ళ కింద ఉండాలని చూస్తున్నాడు. ఎట్లా ఉంటుంది, నీ అధికారం పోయింది, ఇప్పుడన్నా వాళ్ళు గాలి పీల్చుకునే టైం వచ్చింది. వాళ్ళు అందుకే నిన్న మిథున్ రెడ్డి గారు వస్తే ఎదురు తిరిగి వెళ్ళిపోమన్నారు. అట్లా అన్న వీళ్ళ పెత్తనం ఆ ప్రాంతంలో తగ్గాలనేది వాళ్ళ కోరిక. థ్యాంక్ యూ అమ్మ గోవర్ధన, మన వీక్షకు.